వరంగల్ భయపడుతోంది ఖమ్మం జంకుతోంది గతంలో ఎప్పుడూ లేని విధంగా కురుస్తున్న ఎడతెరిపి లేని వానలతో ఊళ్ళు చెరువులు ఏకమవుతున్నాయి వర్షాలు ఇంకా కురిసే అవకాశం ఉందన్న వాతావరణ శాఖ హెచ్చరికలతో సీఎం కేసీఆర్ సమీక్ష నిర్వహించారు లోతట్టు ప్రాంతాల్లోని వారికి ఇబ్బందులు లేకుండా సహాయక చర్యలు చేపడుతున్నారు అధికారులు తెలంగాణను భారీ వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి ప్రధాన నదులతో పాటు వాగులు వంకలు పొంగి ప్రవహిస్తూ ఉండడంతో ఊళ్లకు ఊళ్ళు జనదిగ్బంధంలో చిక్కుకుపోయాయి రోడ్లు కూడా వాగులను తలపిస్తూ ఉండడంతో ఎక్కడి వాహనాలు అక్కడే ఆగిపోతున్నాయి ఉత్తర బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో గత నాలుగు రోజులుగా రాష్ట్రంలో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి కొన్ని ప్రాంతాల్లో అతి భారీ వర్షాలు కూడా పడ్డాయి రాష్ట్ర వ్యాప్తంగా చెరువులు కుంటలు జలాశయాలు నిండుకుండలను తలపిస్తున్నాయి మరో రెండు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందంటున్నారు వాతావరణ అధికారులు అక్కడక్కడ ఉరుములు మెరుపులతో పాటు తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు పడే ఛాన్స్ ఉందన్నారు ఇప్పటికే అల్పపీడన ప్రభావం నైరుతి రుతుపవనాలతో గత ఏళ్లలో ఎన్నడూ లేనంతగా వర్షాలు కురిశాయి లోతట్టు ప్రాంతాలన్నీ జలమయం కాగా వేల ఎకరాల్లో పంటలు నాశనమయ్యాయి పలు ప్రాంతాల మధ్య వాగులు వంకలు చెరువులు నిండిపోవడంతో రాకపోకలు నిలిచిపోయాయి మరో రెండు మూడు రోజులు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది దీంతో అధికారులు అప్రమత్తమయ్యారు లోను వర్షాలు జోరుగానే కురుస్తున్నాయి ఉత్తరాంధ్ర మొదలుకొని కోస్తా తీరం వరకు జోరుగా వానలు కురుస్తున్నాయి దీంతో వాగులు వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి అలాగే రైల్వే లైన్లు పంట పొలాలు ఇళ్లు దెబ్బతింటున్నాయి ఉత్తరాంధ్రలో అయితే కుండపోతకు జన జీవనం అస్తవ్యస్తమైంది ఏపీలో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి ముఖ్యంగా గోదావరి జిల్లాలను వరదలు ముంచెత్తుతున్నాయి ధవళేశ్వరం వద్ద గోదావరికి మూడవ ప్రమాద హెచ్చరికను జారీ చేశారు అధికారులు తూర్పుగోదావరి జిల్లాలోని గోదావరి పరివాహక ప్రాంతాల్లో పరిస్థితి ప్రమాదకరంగా మారింది ఎన్డీఆర్ఎఫ్ ఎస్డీఆర్ఎఫ్ బృందాలు రంగంలోకి దిగాయి ముంపు ప్రాంతాల్లో సహాయక చర్యలు ముమ్మరం చేశారు మరోవైపు ఎగువ నుంచి వరద పోటెత్తుతోంది వరద ఉధృతిపై ముఖ్యమంత్రి ఎప్పటికప్పుడు అధికారులతో సమీక్షలు నిర్వహిస్తున్నారు తూర్పుగోదావరి జిల్లాలోని పదమూడు మండలాల్లో వరద ప్రభావం ఉందని కలెక్టర్ ముఖ్యమంత్రికి వివరించారు ఉభయ గోదావరి జిల్లాలోని నూట అరవై ఒక్క గ్రామాల్లో ముంపు పరిస్థితి ఉంది దిగువన అమలాపురంలో మరో పన్నెండు గ్రామాలు ముంపునకు గురయ్యాయి దాదాపు ఐదు బ్రిడ్జిలు మునిగిపోయినట్లు సీఎం దృష్టికి తెచ్చారు అధికారులు ఇరవై లక్షల క్యూసెక్ల వరకు వరద వస్తుందనే అంచనాతో అన్ని రకాల చర్యలు తీసుకున్నారు ఇప్పటి వరకు అరవై మూడు సహాయ శిబిరాలను ఏర్పాటు చేశారు ఏడు మండలాల్లోని ముప్పై గ్రామాల పరిధిలో వరద ప్రభావం అధికంగా ఉంది ముంపు గ్రామాల నుంచి వృద్ధులను గర్భవతులను తరలించారు అధికారులు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో జనరేటర్లు సిద్ధం చేశారు మరోవైపు గోదావరి ఉద్ధృతికి తూర్పుగోదావరి జిల్లాలో లంక భూములు కోతకు గురవుతున్నాయి ఆలమూరు మండలం బడుగువాని లంకలో కొబ్బరి చెట్లు వరి పొలాలు వరద నీటిలో కొట్టుకుపోతున్నాయి కళ్ల ఎదుటే పంటలు నదిలో కలిసిపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు మరో రెండు రోజుల పాటు విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని విశాఖ వాతావరణ శాఖ తెలిపింది కోస్తాంధ్రతో పాటు రాయలసీమలో ఉరుములు మెరుపులతో పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని తెలిపింది వాతావరణ శాఖ ఉత్తర కోస్తాంధ్రలో ఒకటి రెండు చోట్ల భారీ వర్షాలు పడవచ్చని తెలిపింది ఉత్తర బంగాళాఖాతంలో పంతొమ్మిదిన మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది